हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल। वे चूप्त हैंड एंब्राइडरी डिजाइन फॉर ब्लाउज लेदा चूड़ीदार्स की कावचु वेसको वील सिंपल हैंड एंब्राइडरी नेक डिजाइन अंडी रोज चूपस्त इदे मनं चूडबोतुंदी ई रोज एला चेस्तामेंटी अनेदी प्रतिदी कूडा एला कुट्टाली अनेदी चूपिस्तानंडी। इंदुलो ए उंडदु, मुडि कुट्टु उंटारु कदंडी, मुडि कुट्टु ओकटि उंटुंदी, दांतो पाटुगा मीकु चैन कुट्टु अंटे इदि चूस्तुन्नारु कदा ई विधंगा तीसुकोवालंडी। नेनैते इक्कड నాలుగు మడతల మీద థ్రెడ్ ఎక్కిచ్చాను, రెండు కలిపి మూడేయటానే నాకు ఎనిమిది మడతలైంది. సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను కాబట్టి అక్కడక్కడ కొంచెం థ్రెడ్ లూజ్ అవుతూ వచ్చింది. ఈ విధంగా రెండు సార్లు మడిచి సింగిల్ వేయొచ్చు, బట్ ఏంటంటే నేను తీసుకున్నటువంటి క్లాత్కి సింగిల్ అంత పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించలేదు, అందుకని నేను డబుల్ వేసానండి. ఇక్కడ అంటే రెండు స్ప్రింగులు తీస్తున్నాను ముడి కుట్టుకి, వన్ టూ ఇలా తీసేసిన తర్వాత దాన్ని అక్కడ దించేసేయండి. సో ఇదేంటంటే రెండు రింగులు వస్తుంది కాబట్టి ముడి కొంచెం పెద్దగా కనిపిస్తుంది, ఆ షేప్ తెలుస్తుంది ముడి కుట్టు అని. అండ్ ఇది ఇలా నెక్ డిజైన్ వేసుకోవచ్చు, హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ వేసుకోవచ్చు, అంటే హ్యాండ్ మొత్తం కూడా ఇదే ఈ విధంగానే హాఫ్ రింగ్స్ వేసుకుంటూ వెళ్తే కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. అది వేరే నేను మీకు మళ్ళీ హ్యాండ్కి చేసింది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ విధంగా ఉంటుంది, ఇది వేసుకోవడం కూడా చాలా ఈజీ. నేనైతే నా బ్యాంగ్ అంటే సగం రింగుల నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇన్ కేసు మీరు బ్లౌజెస్కి వేసుకునేటట్లయితే ఇంకా సింపుల్గా చిన్నగా, అంటే నేను ఎనిమిది మడతలు థ్రెడ్ తీసుకున్నాను, మీరు నాలుగు మడతలే తీసుకోవాలి అనుకున్నట్టయితే కనుక చిన్న పిల్లల బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అంటే 2-4 సైజ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, 2-4 సైజ్ బ్యాంగిల్స్ యూస్ చేయండి. లేదా ఇంకా చిన్నపిల్లల బ్యాంగిల్స్ యూస్ చేయండి. ఇంకా చిన్న అంటే ఇంకా దగ్గరగా చాలా కుదించినట్టు వస్తుంది, ఇంకా మంచి లుక్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి నేను బ్లౌజ్ నెక్ చేసింది, పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మంచి బ్రైట్ కలర్స్ యూస్ చేశానండి. ఆరెంజు, లెమన్ యెల్లో, పర్పుల్ అండ్ ఇందులో వచ్చేసి గ్రీన్ కూడా ఉంది ఓన్లీ నెక్ లైన్ చూపించడానికి. అండ్ ఇది వచ్చేసి యెల్లో కలర్తో బార్డర్ ఇస్తున్నాను. చైన్ కుట్టండి, ఏముండదు, ఇది ఆల్రెడీ ఇంతకుముందు మీకు చాలాసార్లు నేను చూపించిన వీడియోలో లాగానే చైన్ కుట్టు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ విధంగా మొత్తం వేసుకుంటే అసలు బ్లౌజ్కి ఎంత మంచి లుక్ వస్తుందంటే అంత మంచి లుక్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మరీ ఎంబ్రాయిడరీస్కి వాటికి వేలకు వేలు ఇచ్చే బదులు హ్యాపీ ఇంట్లో కూర్చొని టైం పాస్కి చేసుకున్నా కూడా మంచి మంచి డిజైన్స్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చేసినటువంటి వీడియోస్ అండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి డిజైన్స్తో వీడియోస్ వస్తాయి. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా నేను ఈ లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్తో నేను బార్డర్ లైన్ ఇచ్చాను. అండ్ ఇంకా గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే ఇది నేను సింగిల్ లైన్తో వదిలేసాను కదా, మీరు ఇంకా మొత్తం బ్లౌజ్ ఇన్ కేసు బ్లౌజ్ వేసుకున్నట్లయితే బ్లౌజ్ మార్కింగ్ మొత్తం మీరు ఇలా నింపేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ పర్పుల్ కలర్ పెట్టిన దగ్గర మీరు కావాలి అనుకుంటే కనుక ఏదైనా మిర్రర్ కూడా కుట్టుకోవచ్చు. సో అది కుడితే ఎలా ఉంటుంది అనేది వేరే డిజైన్తో నేను మీకు చూపిస్తానండి. ఈ విధంగా మొత్తం అవుట్లైన్ ఇస్తామన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను మీకు పర్పుల్ కలర్ది చూపిస్తున్నాను. ఈవెన్ ఇక్కడ కూడా పర్పుల్ కలర్ది ఒక లైన్ చైన్ కుట్టే కుడుతున్నానండి. సో అందుకని ఏమి చూపించట్లేదు, చైన్ కుట్టే కుట్టేస్తున్నాను ఇది కూడా. దాని తర్వాత నేను మీకు ఈ విధంగా ఫిల్లింగ్ ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. ఫస్ట్ టీ షేప్లో తీసుకోవాలండి, మిడిల్ నుంచి ఈ చివరికి. మీరు ఒకసారి రెండుసార్లు తీసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఒక హాఫ్ నింపిన తర్వాత అప్పుడు ఇంకొక హాఫ్ నింపుతూ ఫిల్ చేసేసుకోండి. చాలా చాలా మంచి లుక్ వస్తుందండి. అండ్ మనకి టైం పాస్ అవుతుంది ఇంట్లోనే ఉండి, అంటే ఈ కరోనా టైంలో ఎవరు బయటికి వెళ్ళి అంత లేదు కదండి, సో బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాం కదా, ఇంట్లోనే ఉంటున్నాం కదా, అలాంటప్పుడు కూడా మంచి టైం పాస్ అవుతుంది. అదేవిధంగా మీ ఓన్గా మీరు డిజైన్ చేసుకున్న ఒక మంచి ఇది వస్తుంది, ఫీల్ వస్తుంది. ఎవరైనా అడిగినా ఎక్కడ కుట్టించుకున్నావు అంటే నేనే డిజైన్ చేసుకున్నానంటే వావ్ అంటారు కదా. ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి, నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా ఇదే ఇప్పుడు చూపిస్తున్నాం ఇదే డిజైన్తో హ్యాండ్ ఎంబ్రాయిడరీకి ఎలా చేయాలి, హ్యాండ్స్కి మొత్తం ఉంటుందండి, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో హ్యాండ్ ఎలా వస్తుంది అనేది కూడా చూద్దరు కానీ ఇది లాస్ట్లో కూడా చూపిస్తానండి ఎలా ఉంటుంది అనేది. నిజంగా చాలా బాగుంటుందండి, అంటే మనము హ్యాండ్ ఎంబ్రాయిడరీని అరి ఎంబ్రాయిడరీతో కంపేర్ చేస్తాం కదా, ఆ దానికన్నా కూడా ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్తో నేను పూర్తిగా లైన్ ఇస్తున్నానండి సింపుల్గా. దానికన్నా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, అరి ఎంబ్రాయిడరీ కన్నా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ మంచి లుక్ వస్తుందండి. అంటే అరి ఎంబ్రాయిడరీ ఎవరికైనా తెలుసు, మాకు అరి ఎంబ్రాయిడరీ వచ్చు అనుకున్నప్పుడు ఏంటంటే ఈ మధ్యలో కనిపిస్తున్న ఖాళీని మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో కనిపిస్తున్నటువంటి ఖాళీలు ఉన్నాయి కదండి, వాటిని కావాలంటే మీరు ఫిల్లింగ్ వర్క్తో ఫిల్ చేసుకో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శాంతకుమారి రెడ్డి ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు చూపిస్తుంది మొత్తం కూడా ఫిష్ బోన్ స్టిచ్ అండ్ కాడగుట్టుతో కుట్టినటువంటి ఒక డిజైన్. చూడండి ఎంత బాగుంది అనేది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతిదీ కూడా ఎలా కుట్టాలి అనేది నేను వీడియో చేశాను కాబట్టి చూడండి, తప్పకుండా స్కిప్ చేయొద్దు.
అండ్ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఇంకా మంచి మంచి డిజైన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఫిష్ బోన్ స్టిచ్తో కుట్టినటువంటి సింపుల్ డిజైన్ అండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూసారా, ఇది వచ్చేసి సింపుల్గా క్రిస్ క్రాస్ స్టిచింగ్ అండి. అంటే ఇక్కడ నుంచి అటు తీసేసి మళ్ళీ అంటే ఎక్స్ షేప్ వచ్చేలాగా మనం కుడతాం కదండి. సో అలాగా నేను మొత్తం నెక్ వేసాను అనమాట. నెక్ వచ్చేసి ఇది ఒక బ్లౌజ్కి మీరు వేసుకుంటే బ్లౌజ్కి వేసుకోవచ్చు, లేదా డ్రెస్ నెక్గా కూడా వాడచ్చు. ఇది వచ్చేసి నేను ప్యాచ్ వర్క్ కోసం వేస్తాను. అంటే వచ్చినటువంటి డ్రెస్ వచ్చేసి ఇది ప్యాచ్ లాగా, అంటే పైన గ్రీన్ కలర్ క్లాత్ మొత్తం నెక్ డిజైన్ వస్తుంది. సో అక్కడ ఆ క్లాత్ ప్లెయిన్ క్లాత్ పెట్టకుండా దాంతో నెక్ డిజైన్ పెట్టడం ఏదని చూపిస్తున్నానండి. అండ్ కుట్టినప్పుడు, కుట్టిన తర్వాత కూడా ఆ బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది పిల్లల కోసం అండి, అంటే మరీ చిన్నపిల్లలు కాదు, టీనేజర్స్ కోసం అనమాట. చాలా చాలా బాగున్నటువంటి డిజైన్ అనేసి నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడం జరిగింది. అండ్ నాకు వచ్చేసి ఇది 2 డేస్ పట్టింది. ఫస్ట్ డే వచ్చేసి 1.5 అవర్ ఏమో చేశాను. అండ్ తర్వాత తెలుసు కదండి, ఇండ్లు పిల్లలు ఇంట్లోనే సరిపోతుంది మనకి ఉన్న టైం అంతా కూడా. అండ్ స్కూల్స్ లేకపోవడానికి ఇంట్లోనే ఉన్నారు పిల్లలంతా కూడా. అయినా కూడా నేను ఏం చేశానంటే 1.5 అవర్ చేశానండి ఒకరోజు, ఇంకొక రోజు వచ్చేసి 2 అవర్స్ వరకు పట్టింది. సో చాలా చాలా ఈజీగా ఉన్నటువంటిది. అండ్ ఇక్కడ మొత్తం కూడా సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. ఇది మొత్తం కాడ కుట్టండి. సిల్క్ థ్రెడ్ కూడా 4 స్టాండర్డ్స్ తీసుకున్నాను అనమాట. అంటే నేను 4 మడతలు వచ్చేలాగా, 2 మడతల మీద సూదిలోకి ఎక్కించాను, 4 మడతలు వచ్చేలాగా కుడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి ఆరెంజెస్ కలర్ అండి. ఆరెంజ్ కలర్తో నేను వచ్చేసి నెక్ తీసుకుంటున్నాను. మీరు వేరే కలర్స్ వేసుకున్నట్లయితే ఈ ఏదైతే నేను కాడ ఉందో అక్కడ మీరు గ్రీన్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది గ్రీన్ కలర్ కాబట్టి అండ్ నేను పెడుతున్నది ప్యాచ్లా కాబట్టి, సో ఇది ఆరెంజ్ అండ్ యెల్లో తీసుకోవడం జరిగిందనమాట మ్యాచ్ అవడం కోసం. ఈ విధంగా మొత్తం కూడా కాడ అండ్ లీఫ్ కూడా చూపిస్తానండి. లీఫ్ ఎలా వేసుకోవాలి అనేది కూడా ఇదంతా పూర్తిగా చేతితో ఇంట్లో ఉండి హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ మీరు బ్లౌజ్కి కూడా బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా బ్లౌజెస్ ఆల్రెడీ స్టిచ్ చేసి ఉన్నాయి, మరి వీటి మీద మీరు డిజైన్ చేయాలి అనుకుంటే ఏంటంటే ఒక 50 రూపీస్ అలా తీసుకుంటారండి మీ బ్లౌజెస్కి కనుక తిరిగి స్టిచ్చెస్ వేసుకోవడానికి. సో ఏంటంటే అప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్గా ఒక బ్లౌజ్ ఏదైతే మీరు కుట్టుకోవాలనుకుంటున్నారో అది సైడ్ స్టిచ్చెస్ ఓపెన్ చేసేసుకోండి. సైడ్ మొత్తం 2 పక్కల సైడ్స్ ఓపెన్ చేసుకొని ఇలా రింగ్ పెట్టుకొని, లేదా మామూలుగా అసలు దీనికి రింగ్ కూడా అవసరం లేదు, ప్లెయిన్గా కూడా కుట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకొని ఇక్కడ లీఫ్ వేయడం చూపిస్తున్నాను చూడండి, వచ్చేసి అనమాట ఈ విధంగా. బాగా పిల్లలు చూస్తున్నారు కదా, ఇంట్లోనే ఉన్నారు కదా, సో కొంచెం అల్లరి అల్లరిగానే ఉంటుంది. సో ఇది చాలా చాలా ఈజీ అండి. లీఫ్ కుట్టడం కూడా చాలా ఈజీ. అండ్ మీరు సైడ్ అలా బ్లౌజెస్ ఏదైనా కుట్టిన బ్లౌజెస్కి వేయాలనుకుంటే సైడ్ మొత్తం స్టిచ్చెస్ తీసేసి ఎంబ్రాయిడరీ వేసేసుకొని ఒక 50 రూపీస్ అలా ఎక్స్ట్రా తీసుకుంటారండి మళ్ళీ తిరిగి స్టిచ్ వేయడానికి. సో అలా వేయించుకోండి, అది కూడా మంచి ఐడియానే. ఎందుకంటే ఆల్రెడీ కుట్టి ఉన్న బ్లౌజులకి మీరు ఎంబ్రాయిడరీ ఆ విధంగా చేయించుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చేసి ఇప్పుడు 2 ఫ్లవర్, ఇది మిడిల్ పార్ట్ అండి. ఇది నేను అంటే కెమెరా పెట్టుకొని కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయ్యింది, కానీ ఇది ఒకటే అండి. అసలు అంటే సరిగా అర్థం కాలేదన్నమాట కెమెరా ఉండటాన మధ్యలో. సో కానీ ఈ విధంగా ఫస్ట్ ఫ్లవర్ ఏదైతే ఉందో అంత నీట్గా వచ్చేలాగా కుట్టుకోవాలండి. మధ్యలో ప్లేస్ ఎక్కడా కూడా ఖాళీ లేకుండా స్టార్టింగ్ నుంచి. ఇంతకుముందు లాంగ్ అండ్ షార్ట్స్ కుట్టేవాళ్ళు కదండి, లాంగ్ అండ్ షార్ట్ కుట్టినట్టు కుట్టుకుంటూ వెళ్తుంటే ఏంటంటే మనకి అంటే కవర్ చేస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి పై సైడ్ కుట్టుకోవాలి, ఆ తర్వాత కిందది కవర్ చేస్తూ కింద నుంచి కుట్టుకోవాలి. ఇది కొంచెం డిస్టర్బెన్స్ అయింది కానీ బాగుంది. అంటే కొంచెం వంకర టెంకరగా వచ్చింది, బట్ అంతా కనిపించి పాడైపోయి అంతగానో ఏం లేదు. బట్ ఓకే బాగుంది, ఇది ఒక్కటే నేను మిస్ చేసింది అనమాట. మీరు కారంటెడ్ డిజైన్ చూసుకోవచ్చు. ఇదేంటంటే నాకు కెమెరా మిడిల్లో ఉండటానికి సరిగా అర్థం కాలేదు, అంటే స్టిచ్ చేసేటప్పుడు కనిపించలేదు అంతే, సారీ ఫర్ దాట్. ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ పెటల్స్ వేయండి. ఇంకా తెలుసు కదా 5 పెటల్స్ వేసానండి, ఇక్కడ చూస్తున్నారు కదా. అన్నీ కూడా ఫిష్ బోన్ స్టిచ్చింగ్, సింపుల్ ఫిష్ బోన్ స్టిచ్చింగ్, ఏం ఉండదు. కానీ మీరు చేస్తే మాత్రం మంచి లుక్ అండ్ అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది, గ్రాండ్గా కూడా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఇంట్లో ఉండి లాక్డౌన్లో ఎక్కడో బయట ఇచ్చి వేలకు వేలకు పోసే బదులు హ్యాపీగా ఇంట్లోనే మనం టైం పాస్కే చేసుకోవచ్చు. పర్టికులర్గా కూర్చొని ఏదేదో పనిలాగా చేయాల్సిన పని కూడా లేదు. సో ఈ మొత్తం ఫ్లవర్ ఇలా 5 పెటల్స్ వస్తుంది కదా, మొత్తం కుట్టేశాను. ఆ తర్వాత ఏదైతే నెక్ లైన్ కుట్టానో దానికి లైన్ వేస్తున్నానండి, అవుటర్ లైన్ ఇస్తున్నాను. అది కూడా సేమ్ మనకి కాడ కుట్టేసాం కదండి, సింపుల్గా కాడ కుట్టుతోనే వేస్తున్నాను. మీరు డిజైన్ చూడొచ్చు, చాలా అంటే అసలు నిజంగా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. నచ్చితే చాలా చాలా ఈజీ అండి, దీనికి ఏమీ స్పెషల్గా పర్టికులర్గా కూర్చొని ఇంత కష్టపడాలి అలా ఏం లేదు, చాలా ఈజీ. ఇందులో నేను యూస్ చేసింది ఓన్లీ 2 కలర్స్ థ్రెడ్సే. నెక్ లైన్ వేసిన తర్వాత కూడా నేను మొత్తం ఆ బ్లౌజ్ ఎలా, సో మొత్తం నెక్ అంతా వేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుందండి. నచ్చితే లైక్ చేయండి, థ్యాంక్ యూ.